జై భీమ్. మిత్రులారా, నిన్న రాత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కేంద్రంలో ప్రకటించినటువంటి బడ్జెట్ సమావేశాల గురించి మీడియా సమావేశం పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి దమ్ము లేక కేంద్ర ప్రభుత్వానికి కొమ్ముగాస్తూ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆగడాలను అరికట్టలేనటువంటి ఒక నియంకృష పాలన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, చివరికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడడం అనేటువంటిది భారతదేశ బిడ్డలందరూ కూడా, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులందరూ కూడా, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి యువకుడు, భారతదేశంలో ఆయన రాజ్యాంగం ద్వారా లబ్ధి పొందినటువంటి ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు అందరూ కూడా కేసీఆర్ యొక్క వాక్యాలను తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. భారత రాజ్యాంగం ఎంతో పవిత్రమైనటువంటిది. భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 34 డిగ్రీలు, 6 PhDలు, ప్రపంచ మేధావి. ఈ ప్రపంచ మేధావి రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని తప్పు పట్టినావంటే నువ్వు రాత్రి లిక్కర్ తాగి మాట్లాడినావని మాకు అర్థమవుతుంది. దయచేసి అయ్యా, నీ లిక్కర్ మాటలు, నీ తాగుబోతు మాటలు మానేసి నీకు ఇప్పుడు తెల్లగైంది. ఇప్పుడు నువ్వు ఒకసారి నువ్వు మాట్లాడిన వీడియో ఒకసారి రివ్యూ చేసుకొని చూడు. నీ తాగుబోతు మాటలు ఈ రోజు ఈ దేశ ప్రజలు, ఈ బహుజన బిడ్డలందరూ కూడా గమనిస్తున్నారు. నీకు దమ్ముంటే నువ్వు మార్చాల్సింది భారత రాజ్యాంగాన్ని కాదు. భారత రాజ్యాంగాన్ని మార్చేసేటువంటి దమ్ము శక్తి నీకు లేదు. నీకే గనక భారత రాజ్యాంగం మీద విలువ ఉంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు ప్రతి పేదవాడికి భూములు వంచు, 100 ఎకరాలున్నటువంటి భూములను ప్రతి పేదవాడికి వంచు, 100,000 ఎకరాల భూములతో అనుభవిస్తున్నటువంటి పెత్తందారు భూములను జాతీయం చేయి, ఒక్కొక్కరికి 3 ఎకరాలే భూమి ఉండాలని చెప్పేసి ఒక చట్టం తీసుకురా. ఈ దేశంలో ప్రతి ఒక్కరు ఒక ఇంటికి ఒకరే ప్రజాప్రతినిధి ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకురా. నీవు నీ దేశంలో, ఈ దేశంలో నీ ఇంటిలో ఎమ్మెల్యేలు, నీ ఇంటిలో ముఖ్యమంత్రి మినిస్టర్లు కాకుండా ఒక్క ఇంటిలో ఒక్క అధికార ప్రతినిధిగా ఉండాలి, లేదా పదవులు అనుభవించాలనేటువంటి ఒక చట్టాన్ని తీసుకురా. అంతేగాని నువ్వు మోడీ ఆడించేటువంటి ఆటకు నువ్వు తోక జాడిస్తే నీవు కేంద్రంలో తొత్తు అని చెప్పేసి ఇప్పుడు అర్థమైపోతుంది. ఇది నీ కుట్ర కాదు, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ కుట్ర. ఎప్పటి నుంచో మోడీ గారు భారత రాజ్యాంగాన్ని సవరణ చేయాలని భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి.
అక్కడ మహారాష్ట్రలో విజయమి రాజ్యం, విజయమి రాజ్యం, విజయమి రాజ్యం, విజయమి రాజ్యం, విజయమి రాజ్యం.